ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కానిస్టేబుల్ సంబంధించిన ఈ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని ఆన్సర్స్ మనం ఇక్కడ టిక్ చేయడం జరిగింది. ఈ రెడ్ మార్క్ తోటి రౌండ్ అప్ చేసినవి కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నవి మాత్రం ఆన్సర్స్ మనకు అవైలబుల్గా లేవు కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్తో వదిలేయడం జరిగింది. వాటిని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ ఈ ఆన్సర్ టెర్లీల్ అనేది మేము అనుకుంటున్నాం ఆన్సర్, కానీ దాన్ని ఫైనలైజ్ చేయాలంటే ఈ ప్రైమరీకి వచ్చిన వరకు వెయిట్ చేయాలి. మనం చూద్దాం అసలు ఏది ఆప్షన్ మాకు ఇవ్వడం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన దగ్గర ఆన్సర్ అనేది మనకు అవైలబుల్ లేదు కాబట్టి ఏమన్నా మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే ప్రైమరీకి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ రెడ్ పెన్ తోటి రౌండ్ మార్క్ చేసినాయే ఇక్కడ మనకు ఆన్సర్లుగా భావించాలి.
ఇక్కడ కూడా రెండు ఆన్సర్స్ ఉన్నాయండి. పాహియాన్, ఇస్తింగ్ అనేది రెండు మనకు ఆన్సర్స్గా ఉన్నాయి. కానీ ఆ బోర్డు వారు ప్రైమరీ క్లీలో ఏమి ఇస్తామో చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్నిటికీ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం అంటే ఇక్కడ వీటికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనకు అవైలబుల్గా లేవు. మీకు ఏమైనా తెలిసింటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేకపోతే ప్రైమరీకి వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
Yeah.